Hi friends, welcome to Raj Smart Learners, the Knowledge Hub. Manamu ee video lo maroka exam pettukobothunnamu. Last sari manam pettinatuvanti grand test lo chaala mandi vidyarthulanta kuda chaala active ga palgunnaru. So chaala mandi chaala baaga answer lu cheyagaligaru. So mari kontha mandi average ga cheyagaligaru. కొంతమంది అయితే క్వశ్చన్స్ చాలా కొత్తగా ఉన్నాయి సార్, చాలా బాగున్నాయి, మరికొన్ని ఎగ్జామ్స్ లాంటివి పెట్టండి అంటే నాకు దొరికినటువంటి తక్కువ టైంలో మరికొన్ని బుల్లెట్ లాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, కొంచెం డెప్త్గా నేను ఈ ఎగ్జామ్లో ఇస్తూ ఉన్నాను. మీరు పెన్ను పేపర్ తీసుకొని ఎటువంటి మెటీరియల్ కూడా చూడకుండా మీరు ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఆన్సర్స్ మరియు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, అప్పుడు మీరు సరిచూసుకోవచ్చు. అంతేగాని ముందుగానే మీరు ఈ ఆన్సర్లు కానీ మెటీరియల్స్లో చూసినట్టయితే కనుక దానివల్ల ఎటువంటి ఉపయోగము కూడా ఉండదు. సో అందరికీ కూడా మా ఛానల్లో అనేక రకాలైనటువంటి ఈఓ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అకాడమిక్ ఎగ్జామ్స్కు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేటువంటి ఎన్నో వీడియోలన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరందరూ కూడా వాటిని వీక్షించవచ్చు. ఇంతవరకు మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఆలస్యం చేయకుండా మనము ఈరోజు గ్రాండ్ టెస్ట్ 2లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా క్వశ్చన్ నెంబర్ 1, లంకా దహనము రామాయణంలోని ఏ కాండలో ఉంది? నేను ఇక్కడ డైరెక్ట్గా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే మామూలుగా 4 ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి ఏబిసిడిలో ఏదో ఒకటి ఎంచుకోమని చెప్తారు. కానీ ఆ విధంగా చేస్తే అందరికీ కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా వరకు తెలుస్తాయి. కానీ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్లకు ఈ క్వశ్చన్ చదువుతున్నట్టే ఆన్సర్ అనేటువంటిది మన మైండ్లో స్ట్రైక్ అయిపోవాలి. అందుకే నేను ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇస్తున్నాను అన్నమాట. ఈ క్వశ్చన్స్ కానీ మీరు ఆన్సర్ చేయగలిగినట్టయితే కనుక మ్యాక్సిమమ్ 15 కంటే ఎక్కువ మార్కులు కానీ మీరు తెచ్చుకున్నట్టయితే కనుక మీకు ఈఓ గ్రేడ్ 3 పోస్టు ఖచ్చితంగా వస్తుందనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. మరి చూద్దామా. సో లంకా దహనము రామాయణంలోని ఏ కాండలో ఉంది? ఇక్కడ మనము కాండాల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో లంకా దహనం అనేటువంటిది ఏ కాండలో వివరించబడి ఉంది రామాయణంలో? అది ఫస్ట్ క్వశ్చన్. రెండవ క్వశ్చను, దశరథుని మంత్రి పేరు, దశరథుడి మంత్రి పేరు ఏమిటి? నెక్స్ట్ మూడవ క్వశ్చన్ వచ్చి, ప్రధానంగా బ్రహ్మము గురించి తెలిపే ఉపనిషత్తు ఏది? బ్రహ్మము గురించి తెలిపే ఉపనిషత్తు ఏది? నాలుగో క్వశ్చన్, సామవేదాన్ని వ్యాసుడు ఏ మహర్షికి బోధించాడు? ఇక్కడ కొన్ని నేను డెప్త్గా ఇస్తున్నాను కొన్ని క్వశ్చన్స్, ఎందుకంటే అన్నీ కూడా కొన్ని సాధారణంగా ఉండేటువంటివి, కొన్ని మీడియంగా ఉండేటువంటివి, కొన్ని డెప్త్గా ఉండేటువంటి క్వశ్చన్స్ మన క్వశ్చన్ పేపర్లో కనపడుతూ ఉంటాయి. ఈ డెప్త్గా ఉండేటువంటి క్వశ్చన్స్ని ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ మార్కులు వస్తాయి. మరి చూద్దాం ఈసారి, సామవేదాన్ని వ్యాసుడు ఏ మహర్షికి బోధించాడు? అదేవిధంగా ఐదవ క్వశ్చన్, భగవద్గీత గొప్పతనాన్ని వివరించే పురాణం ఏది? ఇవి వివిధ రకాలైనటువంటి చాప్టర్స్ మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఉన్నటువంటి ఫ్రేమ్ ప్రకారమే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేయడము జరిగింది. సో భగవద్గీతలో భగవద్గీత గొప్పతనాన్ని వివరించే పురాణం ఏది అని చెప్పాం. నెక్స్ట్ ఆరవ క్వశ్చన్, శతపథ బ్రాహ్మణము ఏ వేదములో ఉంది? ఆల్రెడీ వేదాలు ఉన్నాయి, బట్ ఈ శతపథ బ్రాహ్మణం అనేటువంటిది ఏ వేదంలో ఉంది? తెలిసినట్టే ఉంటాయి కానీ కొన్ని ఖచ్చితంగా తెలియకపోవచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కనకధార స్తోత్రాన్ని చెప్పినటువంటి వారు ఎవరు? కనకధార స్తోత్రాన్ని చెప్పినటువంటి వారు ఎవరు అంటే, ఇప్పుడు మనకు చాలామంది భక్తి ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరు ఈ కనకధార స్తోత్రాన్ని చెప్పారు, ఆయన పేరు మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎనిమిదవ క్వశ్చన్, సిద్ధాంత శిరోమణి అనే గ్రంథము ఏ మతానికి చెందింది? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా
వైష్ణవ మతము, హిందూ మతము, జైన మతము, వీరశైవ మతము, తర్వాత లేకపోతే కనుక వైష్ణవ మతంలో ఉన్నటువంటి ఒక శాఖ, లేదంటే శైవ మతంలో ఉన్నటువంటి శాఖ, లేదా ఇతర శాఖలు, ఇతర రకరకాలైనటువంటివి ఉన్నాయన్నమాట. వాటిల్లో ఒకటి ఇందులో చెప్పబడి ఉంటుంది, ఏదో మీరు అది రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మతం అంటే అది హిందూ మతంలో ఉన్నటువంటి శాఖ కావచ్చు, జైన మతంలో ఉన్నటువంటి శాఖ కావచ్చు, బౌద్ధ మతంలో ఉన్నటువంటి శాఖ కావచ్చు, లేదా ఇస్లాం మతంలో కానీ క్రిస్టియన్ మతంలో కానీ ఉన్నటువంటి శాఖ అయి ఉండొచ్చు. నెక్స్ట్ 9వది, విరాసత్తు భూమి అంటే ఏమిటి? విరాసత్తు భూమి అనేటువంటిది దేనికి సంబంధించింది, అంటే అనగానేమి అనేటువంటిది ఇక్కడ మనము 9వ క్వశ్చన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 10వ క్వశ్చన్, పాండవులకు దుర్యోధనుడు లక్కగృహాన్ని నిర్మించాడు, మరి అది ఇప్పుడు ప్రస్తుతము ఏ రాష్ట్రంలో ఉంది, ఏ జిల్లాలో ఉంది? జిల్లాలో చెప్పాలి, ప్లస్ రాష్ట్రం కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రజెంటు అప్పుడున్నటువంటి మెయిన్ ప్లేసెస్ ఇన్ మహాభారత, రామాయణ పురాణాలు, ఇలాంటి రకరకాలైనటువంటి ప్లేసెస్ గురించి కూడా ఇచ్చాడు కాబట్టి ప్లేస్లో నుంచి ఇచ్చినటువంటి బిట్ అన్నమాట ఇది. అదేవిధంగా 11వది, పరీక్షిత్ మహారాజును ఏ నగరంలో రాజుగా ప్రకటించారు? వెరీ 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 ఇంపార్టెంట్, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ కూడా. పరీక్షిత్ మహారాజును ఏ నగరంలో రాజుగా ప్రకటించారు? అదేవిధంగా 12వది, కామాఖ్యదేవి దేవాలయం నిర్మించినటువంటి రాక్షస రాజు ఎవరు? కామాఖ్యదేవి దేవాలయం నిర్మించిన రాక్షస రాజు. మీరు ఇవన్నీ కూడా చూడకుండానే మీరు ఆన్సర్లు చేయాలి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సీరియస్గా చూడకుండా అన్నిటికీ కూడా ఆన్సర్లు రాసుకోవాలి, ఓకేనా? తర్వాత నేను చెప్పిన తర్వాతనే వాటిని చెక్ చేసుకోవాలి. సో మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నీకు ఎన్ని మార్కులు వచ్చినటువంటిదని అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత 13వ క్వశ్చన్, బకాసురుణ్ణి భీముడు ఏ నగరంలో చంపాడు? అదేవిధంగా 14వది, పెరియ పురాణం అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటి గ్రంథం? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టీటీడీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఆగమానుసారము పూజలు నిర్వహిస్తూ ఉన్నారు? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఆగమానుసారము పూజలు నిర్వహిస్తూ ఉన్నారు? అదేవిధంగా 16వది చూడండి, ఇక్కడ మాయావృతం కానీ పరబ్రహ్మమే పరమసత్యమని ప్రతిపాదించిన వారు ఈ క్రింది వాణిలో ఎవరు అంటాడు. అంటే చాలామంది వైష్ణవ గురువులు ఉంటారు, సో వాళ్ళ యొక్క పేర్లు ఎవరు, లేదా జైన గురువులు ఉంటారు, లేదా బౌద్ధ గురువులు ఉంటారు, లేదా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళలో ఎవరో మీరు చెప్పాల్సినటువంటి అవసరము ఉంటుంది. అదేవిధంగా బలిచక్రవర్తి భార్య పేరు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, బలిచక్రవర్తి భార్య పేరు. నెక్స్ట్ 18వది, సద్యోగర్భం అనగానేమి. నెక్స్ట్ 19వది, దేవాదయ భూమిని ఆక్రమించినటువంటి ఒక వ్యక్తికి శిక్ష ఏ సెక్షన్లో, అంటే ఎండోమెంట్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ సెక్షన్ ప్రకారము శిక్ష విధించడం అనేటువంటి జరుగుతుంది. మీరు ఇక్కడ ఆ సెక్షన్ పేరు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇస్తిఫా భూమి అంటే ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ అండ్ ఫైనల్ 20వ క్వశ్చను, ఇస్తిఫా భూమి అనగానేమి? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్, మరియు కొంచెం డెప్త్గా కూడా ఇచ్చినటువంటి బిట్స్. మీరు 20 క్వశ్చన్లకు చూడకుండా ఆన్సర్ చేయండి, మీకు ఎన్ని మార్కులు వస్తాయో నాకు తప్పకుండా తెలియజేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఆన్సర్లను కామెంట్ సెక్షన్లో రాయొద్దు, మీకు 20 మార్కులకు గాను ఎన్ని మార్కులు కరెక్ట్గా వచ్చాయో మాత్రమే మీరు అక్కడ మెన్షన్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో మరొక ఇంపార్టెంట్ ఆన్సర్లతో మరియు బిట్లతో మరియు ఇతర మంచి మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాము. సో అంతవరకు కూడా మీరు ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసి, లైక్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.